అందరికీ నమస్కారం. శ్రీ శంకర్ ఆర్ట్స్ బ్యానర్పై పరారి నిర్మాత గిరి అభిమాని ఆయన అబ్బాయి యోగేష్ చిత్రకి మెయిన్ హీరో. దీంట్లో నాకు ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, ఒక ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నాను. సో గిరి ఎప్పటి నుంచో నా అభిమాని, సినిమా చేయాలని చెప్పేసి దాదాపు 5 సంవత్సరాల నుంచి అడుగుతుంటే నేనే కొంచెం డిలే చేసి కొంచెం తర్వాత చేద్దామని చెప్పి, ఇప్పుడు ఆయన అబ్బాయి మంచి ఫామ్కి వచ్చిన తర్వాత చేద్దామని చెప్పి డిసైడ్ చేశాను. సో ఈ సినిమాకి డైరెక్టర్ శివాజీ, సాయి శివాజీ అని ఒక కొత్త డైరెక్టర్, ఆయన ఈ సబ్జెక్ట్ గురించి సజెస్ట్ చేశాడు. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్, కామెడీ క్రైమ్ థ్రిల్లర్. రెగ్యులర్గా ఉన్న థ్రిల్లర్కి కొంచెం డిఫరెంట్గా, ఎందుకంటే కామెడీ జనరల్లీ థ్రిల్లర్ అంటే ఎప్పుడూ టెన్షన్ ఉంటుంది, దీంట్లో కూడా టెన్షన్ ఉంది కానీ ఒక మంచి కామెడీ టెన్షన్లో సినిమా నడుస్తుంటుంది. సో ఈ సినిమాలో నాకు 2 ఫైట్స్ ఉంది, మంచి మంచి సీన్స్ ఉంది, ఇన్వెస్టిగేటివ్ సీన్స్ ఉంది, పిక్చర్ కూడా బాగా ఇంట్రెస్టింగ్గా ఉంది. అండ్ ముఖ్యంగా దీనికి కొన్ని మెయిన్ పిల్లర్స్ చెప్పాలంటే కెమెరామ్యాన్ అంజీ గారు, ఆయన బాగా ఈ పిక్చర్కి ఒక ఎసెట్, అంటే కెమెరా యాంగిల్స్ కానీ ఏదైనా ఆయన సైడ్ నుంచి కాంట్రిబ్యూషన్ కానీ అది ఒక ప్లస్ పాయింట్ అది. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మహిత్ గారు, సో ఆయన సైడ్లో కూడా ఏంటంటే మంచి సాంగ్స్, ఇంట్లో 5 to 6 సాంగ్స్ ఉంది, సో ఆయన సైడ్లో కూడా ఒక మంచి కాంట్రిబ్యూషన్ ఉంది. అండ్ అలాగే ఆర్టిస్ట్కి వచ్చేవాడు ఆలీ గారు, ఒక మంచి హెల్ప్ దీనికి. అండ్ రఘు అట్లా అంటే ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. అండ్ హీరోయిన్ అతిథి, ఈయన పక్కనే వెరీ క్యూట్ అండ్ యాప్ట్ హీరోయిన్. అండ్ శివాని సెకండ్ హీరోయిన్, హీరో భోపాల్ సెకండ్ హీరో. సో ఇట్లా యూత్లో కూడా ఒక 4-5 మంది ఉన్నారు. సో వెరైటీస్ పర్ఫార్మెన్సెస్ డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళు కూడా వాళ్ళ సైడ్లో కాంట్రిబ్యూషన్ ఉంది. సో ఎవరు, షియా షిండే. అండ్ షియా షిండే దీంట్లో మహేష్ దేశపాండే, మకరం దేశపాండే. ఈ మకరం దేశపాండే పిక్చర్కి ఒక మంచి వెరైటీ అవుతుంది, ఆయన హెయిర్ స్టైలు, ఆయన వెరైటీ పర్ఫార్మెన్స్. విలన్లో ఏంటంటే ఒక వెరీ కామెడికల్ విలన్, చాలా బాగా చేశారు. అండ్ సో ఇట్లా ఈ పిక్చర్ ఓవరాల్గా ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ పిక్చరు, డెఫినెట్లీగా బోరింగ్ ఉండదు పిక్చర్, ఇంట్రెస్టింగ్గా నడుస్తుంటుంది. అండ్ కొంచెం యాడెడ్గా మళ్ళీ కొంచెం చెప్పాలంటే జీవా దీంట్లో ఒక క్యారెక్టర్ చేస్తున్నారు. అండ్ ఇంకా కొంత క్యారెక్టర్స్ కొందరు ఇంకా రావాలన్నమాట. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఇంకా ఒక 1 వీక్, మ్యాక్సిమం 1 వీక్లో టాకీ పోస్ట్ విత్ 1 సాంగ్ అయిపోతుంది. రేపు సాంగ్ ఉంది, సాంగ్ అయిపోతుంది, అది పోతే ఇంకా ఒక 4 సాంగ్స్ బ్యాలెన్స్ ఉంటుంది. అది అవుట్డోర్ ఎక్కడన్నా వెళ్ళిపోయి చేయాలని అనుకుంటున్నాను. అండ్ మనం ఈ మధ్య బాగా బిజీగా ఉంటున్న శ్రావణ్ కూడా దీంట్లో ఒక క్యారెక్టర్ చేస్తున్నారు. సో ప్యాడింగ్ వైజ్గా వచ్చేటప్పటికి సినిమా మంచి ప్యాడింగ్ ఉంది, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్కి మంచి మంచి ఆర్టిస్టులు చేస్తున్నారు. అండ్ పిక్చర్ నా తెలిసిన వరకు ఇట్స్ నీట్ ఫిలిం, బోరింగ్ ఉండదు, బాగా స్పీడ్గా పిక్చర్ వెళ్తుంటుంది. అండ్ యోగేష్ ఆయన బాగా చేశాడు, న్యూ కమర్ అయినా న్యూ కమర్లా కాకుండా 5-6 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్తో ఉన్నట్టు చేసినాడు అనమాట. ఇంకా బాగా కష్టపడుతున్నాడు, సో డెఫినెట్లీ ఆయనకి పిక్చర్ ప్లస్ అవుతుంది, అవ్వాలని భగవంతుని కోరుకుంటూ పిక్చర్లో సహకరించిన ప్రతి ఒక్కరికి, అంటే పలానా వాళ్ళ పేరు వాళ్ళ వేలని చెప్తే కొందరు నేను వదిలేసినట్టు అవుతుంది, అందుకే నేను ఎవరు పేరు చెప్పట్లేదు. సో ప్రొడక్షన్ చూసుకుంటున్న ప్రతి ఒక్కరిని, యాజ్ వెల్ అస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, మేకప్ కానీ, అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. సో ఇలాగే ఫినిషింగ్ వరకు కోఆపరేట్ చేసి పిక్చర్ని కంప్లీట్ చేయాలని కోరుతూ, అలాగే ఎందుకంటే ఈ పిక్చర్ మంచి సక్సెస్ అయ్యి బాగా హిట్ అయితే మళ్ళీ గిరి ప్రొడ్యూసర్స్ కంటిన్యూస్గా సినిమాలు కూడా కంటిన్యూ చేస్తాడు, అంటే ప్రొడక్షన్లు. అలాగే బాబు కూడా ఏంటంటే బిజీ అయితే మళ్ళీ హీరోగా కూడా చేస్తారు. సో గట్టి నమ్మకం ఉంది,
ఈ పిక్చర్ బాగానే సక్సెస్, ఎంటర్టైన్మెంట్ సైడ్లో పిక్చర్ వైజ్గా బాగానే క్లిక్ అవుతుందని నాకు నమ్మకం, గట్టి నమ్మకం ఉంది నాకు. ఎందుకంటే అన్ని పాయింట్స్ ఉన్నాయి దీంట్లో, సక్సెస్ అవడానికి అన్ని పాయింట్స్ ఉన్నాయి. సో మనకి సక్సెస్ ఫార్ములాకి ఏంటంటే కొన్ని పాయింట్స్ ఉంటాయి, ఆ పాయింట్స్ అనేది దీంట్లో ఉన్నాయి. సో ఈ పిక్చర్ డెఫినెట్లీ సక్సెస్ అవ్వాలి అండ్ గిరి మంచి పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలని మనస్ఫూర్తిగా భగవద్ని కోరుకున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గిరి గారికి థ్యాంక్స్ అండి. ప్రజలందరికీ నా అభిమానులందరికీ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నేను రెడీ సార్. ఒక్కొక్కళ్ళే రెడీ సార్. రోడా రోల్ సార్. సైలెంట్ ఉన్నానా శంకర్? అందరికి నమస్కారం. శ్రీ శివశంకర్ ఆర్ట్స్ హరారి టైటిల్. ఇది కన్నడలో సూపర్ డూపర్ హిట్ సినిమా. సో ఈ సినిమాని బేస్ చేసుకుని తెలుగులో మన నిర్మాత గాలి గిరి గారు అండ్ వాళ్ళ అబ్బాయి హీరోగా దీంట్లో నేను ఎప్పటి నుంచో సన్నిహితులు హీరో సుమన్ గారు. సుమన్ గారు ఆంధ్ర తెలంగాణ అప్పట్లో కలిసి ఉన్నప్పుడు తెలంగాణలో సుమన్ ప్రెసిడెంట్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ గాలి గిరి గారు. సో సరదాగా వాళ్ళ అబ్బాయితో సినిమా చూద్దామని సినిమా ప్లాన్ చేశారు ఇది. సో దీంట్లో హీరోయిన్స్ శివాని, ఆదిత్య. సో ఈ అమ్మాయి బాంబే, అమ్మాయి కేరళ, అబ్బాయి తెలంగాణ. సో ఈ విధంగా ఈ కాంబినేషన్లో ఒక శివాజీ డైరెక్షన్, అతను కొరియోగ్రాఫర్ ఒకప్పుడు. సో ఫస్ట్ టైం తను డైరెక్షన్ చేయడం సినిమా. అలాగే దీనికి కెమెరా అంజి అండ్ అలాగే రఘు కారుమంచి, భూపాల్, నేను అండ్ అలాగే జీవా గారు అండ్ షియాజీ షిండే గారు, మకరదేశ్ పాండే, ఇలా చాలామంది, శ్రావణ్, చాలామంది ఆర్టిస్టులు దీంట్లో చేయటం జరిగింది. సో డెఫినెట్గా ఎంతో మందిని ఆదరించారు. సో ఈ అబ్బాయిని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? నమస్తే అండి. శ్రీ శంకర్ ఆర్ట్స్ పరారి సినిమాని గాలిగిరి గారి నిర్మాణ సారథ్యంలో, అలాగే మా దర్శకులు శివాజీ గారి దర్శకత్వంలో, సుమన్ గారి ఆశీర్వాదంతో, తమ్ముడు యోగిని లాంచ్ చేస్తూ మా గిరన్న తీస్తున్న ఈ సినిమా చివరి దశకు చేరుకుందండి. రెండు రోజులు టాకీ, అలాగే రెండు సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో టెక్నీషియన్స్, పెద్ద టెక్నీషియన్స్ లైక్ మన అంజి గారు, కెమెరామెన్ అంజి గారు కానివ్వండి, మహిత్ ఫర్ మ్యూజిక్ కానివ్వండి, కొరియోగ్రాఫర్లుగా భాను గారు, అలాగే శేఖర్ మాస్టర్ గారు, అలాగే ఆర్టిస్టుల్లో భూపాల్, నేను, అలీ అన్న, సుమన్ గారు, షాజీ షిండే, మకరంద్ దేశపాండే, మా గిరి గారు, జీవా గారు, శ్రవణ్ మా ఫ్రెండ్, మా మిత్రుడు శ్రవణ్, అందరం కలిసి చేస్తున్నామండి. ఈ ప్రయత్నాన్ని మీరందరూ ఆశీర్వదించి మాకు గొప్ప విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సారీ, అందరం మా గురించే చెప్పేశాను. ఈ సినిమాలో ఉన్న అసలు గ్లామర్ గురించి చెప్పలేదు. అందులో శివాని అండ్ అదితి, ఒకళ్ళు ఆ ఎండ్, ఒకళ్ళు ఈ ఎండ్, ఇంటిగ్రిటీ అనమాట. సెంటర్లో బాంబే, కేరళ, మధ్యలో ఏపీ, తెలంగాణ. ఎనీవే అని థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నేను రూపాలు మాట్లాడుతాను. శ్రీ శంకర్ ఆర్ట్స్ ప్రొడక్షన్లో నేను ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. సో ఈ సినిమాలో సుమన్ గారు, ఆలీ గారు, హీరోగా యోగేష్, మా గిరన్న, వాళ్ళ అబ్బాయి ఫస్ట్ టైం లాంచ్ చేస్తారు, శివాజీ నా ఫ్రెండ్ డైరెక్టర్, అంజీ నా ఫ్రెండ్ కెమెరామెన్. సో అందరం ఫ్రెండ్స్ కలిసి చేస్తున్నాము. శ్రవణ్ మన రఘు కారుమంచి, హీరోయిన్ శివాని అండ్ అదితి. సో వి ఆల్మోస్ట్ డన్ విత్ ద షూట్, దగ్గరికి వచ్చింది. ఒక రెండు సాంగ్స్ ఫోర్ డేస్ ప్యాచ్ వర్క్ ఉంది అంతే. సో విష్ యోగి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గిరియన్న థ్యాంక్స్ అన్ని సినిమాలో మీరు పెట్టుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. యా మెయిన్లీ అందరికీ
నమస్కారం, థ్యాంక్స్. అండ్ ఈ మూవీ నా ఫస్ట్ ఫిలిం. అండ్ డాడీకి ఫస్ట్ డాడీకి థ్యాంక్స్ చెప్పాలి, అంటే థ్యాంక్స్ అని సరిపోదు, డాడీ చేస్తుంది. అండ్ మాకు ఈ మూవీలో పెద్ద స్పెషల్ ఏంటంటే ఆలీ గారు అండ్ సుమన్ గారు. అండ్ ఈవెన్ డాడీకి ఒక క్లోజ్ ఫ్రెండ్స్ కాకుండా సుమన్ గారు ఒక పెద్ద ఫ్యాన్, డాడీ ఒక పెద్ద ఫ్యాన్ సుమన్ గారికి. అండ్ మెయిన్లీ ఐ విల్ థ్యాంక్స్ మోర్లీ టు భూపాల్ భయ్య అండ్ రఘు అండ్ అతిథి అండ్ శివాని, థ్యాంక్స్ దెమ్ ఆల్. అండ్ జీవ గారు అండ్ శ్రవణ్ అన్న అండ్ మకరంద్ దేశపాండే గారు, షియాజి షిండే గారు, ఐ విల్ మోస్ట్ థ్యాంక్స్ టు దెమ్ అండ్ థ్యాంక్ యూ. మీరు అందరూ నన్ను ఆదరిస్తూ ఆశీర్వదిస్తూ మూవీ తప్పక చూడండి, ఒక మంచి కామెడీ మూవీ. ఇండిపెండెన్స్ మెయిన్లీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. 72 ఇండిపెండెన్స్ డే అండ్ వెరీ హ్యాపీ 72 కదా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. నమస్కారం. నమస్కారం, మై నేమ్ ఈజ్ అదితి, ఐమ్ ఫ్రమ్ కేరళ. హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్ మూవీ. హియర్ థ్యాంక్ యూ టు ప్రొడ్యూసర్ సార్ ఫర్ గివింగ్ మీ సచ్ అన్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ టు శివాజీ సార్ డైరెక్టర్. థ్యాంక్స్ టు యోగి, శివాని, భూపాల్ అన్న, రఘు అన్న అండ్ ఆల్ అదర్ ఆర్టిస్ట్ ఫర్ గివింగ్ మీ, అలీ సార్, సుమన్ సార్, ఆల్ అదర్ ఆర్టిస్ట్ ఫర్ గివింగ్ సచ్ అ సపోర్ట్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. థ్యాంక్ యూ. శ్రీ శంకర. ఓకే, శ్రీ శంకర ఆర్ట్స్, రైట్? శ్రీ శంకర, శ్రీ శంకర. అండ్ థ్యాంక్ యూ శ్రీ శంకర ఆర్ట్స్. థ్యాంక్ యూ. Ready? Hi, this is Shivaji Saini and I'm in Hyderabad. I'm doing a Telugu film, my first Telugu film with Shri Shankara Arts, and producer is Shri Giriji, and my co-actor is Bhupal. And I'm really happy to have a very wonderful co-actress, which is Aditi, and Yogesh is opposite her. We are the main cast of the film, and I'm really happy that I'm getting this opportunity to work with such experienced actors like Suman sir, Raghu sir, Makarand Deshpande, Ali sir. So I'm really happy to be a part of this, and of course, yeah, Shivaji Shinde sir. I have done a Punjabi film, I have done a Hindi film, I've done a Hollywood film which is releasing very soon. But this is my first Telugu film and I'm really excited about it. And on behalf of complete cast, expect so much love and support. And yeah, happy Independence Day. Thank you. Schedule ani cheppandi progress director and shot ani producer ready anna andariki namaskaram. Sri Shankar Arts banner ma nana gar peru meeda ee registration cheyadam jarigindi. శ్రీ శంకర్ ఆర్ట్స్ బ్యానర్పై పరారీ మూవీ మా అబ్బాయిని హీరోగా పరిచయం చేస్తూ సుమన్ గారి ఆశీస్సులతో, సుమన్ అన్న గారి అభిమానిని కూడా నేను, అదేవిధంగా ఆలీ గారి ఆశీర్వాదంతో రఘు, భూపాల్, శ్రావణ్, మకరంద్ దేశపాండే గారు, శ్రేయా షిండే గారు, జీవ గారు, మిగతా సాయి శివాజీ డైరెక్టర్ గారు, ఇంకా కెమెరామెన్ అంజీ గారు దీంట్లో మెయిన్ కెమెరా చాలా బాగా వస్తుంది దీంట్లో, అంజీ గారికి కూడా థ్యాంక్స్. అదేవిధంగా ఈ యొక్క పరారీ మూవీని కన్నడ రీమేక్ చేస్తూ ఈ యొక్క మూవీని సాయి శివాజీ గారు తేవడం జరిగింది. ఆ స్టోరీ విని దాంట్లో నేను తెలుగు చేయడం జరుగుతుంది. ఈ యొక్క పరారీ మూవీని తెలుగు ప్రజలకి అందించాలని చెప్పేసి నా ఎప్పటి నుంచో చిరకాలం కోరిక, సుమన్న అభిమానం ఉండి ఈ యొక్క సినిమా తీయాలని సుమన్న ఆశీర్వాదంతో ప్రతి ఒక్క విషయం కూడా నా ఫ్రెండ్స్ హాలీ గారు కానీ, సుమన్న గారు కానీ, శ్రవణ్ కానీ, భూపాల్ కానీ, రఘు కానీ వీళ్ళందరూ
నాకు దగ్గర సన్నిహితులు వీళ్ళందరి సహకారాలతో ఈ యొక్క మూవీ చేయడం జరుగుతుంది. టెక్నీషియన్స్, ప్రొడక్షన్ వాళ్ళు, లైట్మెన్స్ అండ్ క్రేన్ డిపార్ట్మెంట్, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అందరూ కూడా నాకు సహకరించి ఈ యొక్క ఫిలింని చేయడం జరుగుతుంది. వీళ్ళందరికీ కూడా నా థ్యాంక్స్ చెప్పుకోడు. ఈ యొక్క సినిమా అబ్బాయిని ప్రజలు ఆదరిస్తారని చెప్పేసి, మంచి తెలుగులో మంచి మూవీ అవుతుందని చెప్పేసి కోరుకుంటూ నమస్తే. ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ప్రజలందరికీ శుభాకాంక్షలు, స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు, ప్రేక్షకులు అభిమానులకి అందరికీ నా యొక్క శుభాకాంక్షలు. అందరికి నమస్కారం అండి. గరుడు వేగ తర్వాత తెలుగులో చేస్తున్న సినిమా పరారి. శ్రీ శంకరాక్షలో యోగేశ్వర్ హీరోగా ఇంట్రొడ్యూస్ అవుతూ ఉన్నారు. మా డైరెక్టర్ శివాజీ గారితో, ప్రొడ్యూసర్ గిరి గారితో ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కామెడియన్స్ అంతా ఈ సినిమాలో ఉన్నారు. స్పెషల్గా మా అందరికి నచ్చిన మా హీరో సుమన్ గారు, ఆలీ గారు, రఘు, జీవా గారు, ఇంకా అలా వరుసగా చెప్తా వెళ్తూ ఉంటే కనుక మొత్తం తెలుగు సినిమాలో ఉన్న కామెడియన్స్ అంతా ఈ సినిమాలో ఉన్నారు. అండ్ ఈ సినిమా ఈ షెడ్యూల్తో ఆల్మోస్ట్ టాకీ పోస్టన్ అయిపోయి ఇప్పుడు సాంగ్ షూటింగ్ చేస్తూ ఉన్నాం. పెళ్లి బ్యాక్ డ్రాప్లో వచ్చే సాంగ్తో స్టార్ట్ చేశాము. ఫుల్ కలర్ఫుల్గా భాను మాస్టర్ గారి కొరియోగ్రఫీలో చేస్తున్నాం ఈ సాంగ్. అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సాంగ్ అంతా మూడు కెమెరాస్ కానివ్వండి, స్టడీ క్యామ్ కానివ్వండి, జిమ్మి జిప్ కానివ్వండి, అన్నీ వాడుతూ ఉన్నాం. అండ్ చాలామంది డాన్సర్సు, మోడల్స్ వీళ్ళందరితో చాలా రిచ్గా చేస్తున్నాం ఈ సాంగ్. ఈ సాంగ్ అయిపోయిన వెంటనే ఇంకా బ్యాలెన్స్ సాంగ్స్తో ఇంకా ఆల్మోస్ట్ ఈ సినిమా ఫినిషింగ్లో ఉంది. నెక్స్ట్ పోస్ట్ ప్రొడక్షన్ చేసి రిలీజ్ డేట్ అనేది మా డైరెక్టర్ అనౌన్స్ చేస్తారు. మీడియా వాళ్ళందరికీ నమస్కారం. శ్రీ శంకరార్ట్స్, శంకరార్ట్స్లో పరారి టైటిల్, రన్ ఫర్ ఫన్ క్యాప్షన్. దీంట్లో ఈ మూవీ ఇంట్రడక్షన్ హీరోని పోయింది. శ్రీ శంకరార్ట్స్, పరారి, రన్ ఫర్ ఫన్ క్యాప్షన్. దీంట్లో యోగేశ్వర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాము హీరోగా. ఆల్మోస్ట్ ఆల్ సినిమా టాకీ అయిపోయింది. నెక్స్ట్ సాంగ్స్కి వెళ్తున్నాము. సాంగ్స్ కూడా ఫారిన్లో చేస్తున్నాము. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు సినిమా. ప్రొడ్యూసర్ గారు సరే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఫుల్ భారీ బడ్జెట్లో చేస్తున్న సినిమా ఇది. తక్కువలో ఎక్కువ సినిమా ఇది. చాలా ఇండస్ట్రీలో ఎవరైతే కామెడీ యాక్టర్ ఉన్నారో మొత్తం ఉన్నారు ఈ సినిమాలో. ఫుల్ కమర్షియల్ సినిమా ఇది, కమర్షియల్ ఎంటర్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్ జోనర్. అలాగే ఈ షెడ్యూల్తో టాకీ అయిపోతుంది. నెక్స్ట్ షెడ్యూల్ ఫుల్ సాంగ్స్. నెక్స్ట్ మంత్ కల్లా ఆల్మోస్ట్ ఆల్ సినిమా ఫినిష్ అయిపోతుంది. థ్యాంక్ యూ. ఇక మా దాంట్లో ఉన్న టెక్నీషియన్స్ సుమన్ గారు మెయిన్, సుమన్ గారు, శ్రీయాజీ షిండే, పాండే గారు, జీవా గారు, మకరందేశ్ పాండే గారు, ఆలీ గారు, శ్రవణ్ గారు, అలా ఇంకా చాలామంది ఉన్నారు ఆర్టిస్టులు, అంత పెద్ద పెద్ద ఆర్టిస్టులు. ఆల్మోస్ట్ ఆల్ సినిమా కంప్లీటెడ్ విత్ సాంగ్స్ బ్యాలెన్స్. అందరు టెక్నీషియన్స్ కూడా బాగా సహకరిస్తున్నారు. రోజుకు మూడు కెమెరాలతో షూట్ చేస్తున్నాము, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా. టోటల్ 24 క్యాప్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. సో ప్రొడ్యూసర్ గారు కోఆపరేషన్స్ అంత సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అందుకే సినిమా కూడా త్వరగా కంప్లీట్ చేసాము ఆల్మోస్ట్ ఆల్. నెక్స్ట్ సాంగ్స్కి వెళ్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హీరో ఓకే, హీరో యోగేష్, భూపాల్, అదృశ్య రఘు, అలాగే హీరోయిన్ ఒక అమ్మాయి కేరళ, నీరజ అతిథి, ఇంకొక అమ్మాయి బాంబే నుంచి తీసుకొచ్చాము, ఆ అమ్మాయి శివాని. వీళ్ళిద్దరు బాగా కోఆపరేట్ చేస్తున్నారు, బాగా వస్తుంది మూవీ కూడా. థ్యాంక్ యూ. చేస్తున్నాడు, సూపర్గా చేస్తున్నాడు. అలా డ్యాన్స్ అన్నీ ప్రాక్టీస్ కూడా అయిపోయింది. పర్ఫెక్ట్ యాక్టింగ్, సూపర్ చేస్తున్నాడు. ఫస్ట్ సినిమాకే మంచి నేమ్ వస్తుంది. కంగ్రాచులేషన్స్ టు హీరో. థ్యాంక్ యూ.
ఇంకా ముఖ్యంగా చెప్పాల్సిందే కెమెరామెన్ గారి గురించి. ఆల్రెడీ ఆయన పెద్ద సినిమా చేస్తున్నారు, గరుడు వేగ విని చేస్తున్నారు. ఆయన కోఆపరేషన్ చాలా బాగుంది, ఇద్దరు అండర్స్టాండింగ్తో చాలా సక్సెస్గా వెళ్తుంది మూవీ. నెక్స్ట్ సినిమా కూడా ప్లాన్ చేస్తున్నారు. నెక్స్ట్ సినిమా ఇదే హీరో, ఇదే టెక్నీషియన్స్, ఇదే బ్యాచ్, ఇదే ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ. నమస్తే. మేము ఇప్పుడు చేస్తూ ఉండే శంకర్ ఆర్ట్స్ బ్యానర్ జీవీవి గిరి గారు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా, కొత్త సినిమాని మీరందరూ రిసీవ్ చేసుకోకుండా కొత్త వాళ్ళు ఎంత క్లాస్ఫుల్గా తీస్తున్నారనేసి, ఈ ఈ సినిమా అవుట్పుట్ వచ్చిన తర్వాత మీరు చూసి ఆనందపడతారని అనుకుంటున్నాము. ఎంత హార్ట్ఫుల్గా, ఆప్యాయతగా, ప్రేమగా చూసుకుంటున్నారు ఆయన చూసుకునే దాన్ని బట్టి మేము ఈ సినిమా యాక్ట్ చేస్తున్నామనే దానికంటే మనం ఒక కుటుంబలాగా కలిసిపోయామనేది గర్వంగా చెప్పుకుంటున్నాను. వాళ్ళు మేము బయట వాళ్ళు ఇక్కడ వచ్చి యాక్ట్ చేస్తున్నామనే దానికంటే మమ్మల్ని ఒక ఫ్యామిలీ గ్రూప్ లాగా రిసీవ్ చేసుకున్నారు. ఇక చేస్తున్న సుమన్ గారు కావచ్చు, ఆలి గారు కావచ్చు, రఘు గారు కావచ్చు, పక్కన కోఆర్టిస్ట్ అందరూ చాలా కోఆపరేట్ చేస్తున్నారు, చాలా మంచిగా చేస్తున్నారు. అందరూ హ్యాపీగా చేస్తున్నారు. ఒక సినిమా హ్యాపీగా చేసామంటే దాంతో ఫలితం ఆ సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది మీకు. కోఆర్టిస్ట్ అందరూ ఎంత బాగా చక్కగా చేస్తున్నారు కూడా. ఈ సినిమా కొత్త సినిమాని రిసీవ్ చేసుకోకుండా ఆయన హార్ట్ఫుల్గా తీశారని, కొత్త డైరెక్టరు, కొత్త సినిమా రీమేకు, స్వమేకు అదంతా పక్కన పెట్టేసేయండి. ఒక మనిషి మనుష్యత్వంతో తీస్తున్నాడని రిసీవ్ చేసుకోండి. చాలా చాలా మంచిగా తీస్తున్నారు. కెమెరామెన్ ఆయన ఫ్రెండ్గా కాకుండా కెమెరా ఎంత బాగా వర్క్ చేస్తున్నారంటే అంత బాగా వర్క్ చేస్తున్నారు. అది రిలీజ్ అయ్యాక మీకే తెలుస్తుంది ఆ అవుట్పుట్ ఏంటి అనేది. ఇంకా ఈ ప్రొడ్యూసర్ గారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అయిపోయారు. ఆ డైరెక్టరు ఆ కొత్త కథ రాశారు, ఆ రీమేక్ చేస్తున్నారు అనే దానికంటే ఆయన ఇంకా నా నుంచి ఇంకా ఏం మంచిది అవుట్పుట్ వస్తుంది అనేది తీస్తున్నారు. అది తీసి బయటకు వచ్చాక మీకే తెలుస్తుంది. చాలా థ్యాంక్స్ ఈ ఈ సినిమాలో నాకు ఇచ్చిన క్యారెక్టర్ గురించి. నా క్యారెక్టర్ చిన్నదైనా పర్వాలేదు, నేను క్యారెక్టర్ గురించి ఆలోచించను. ఈ సినిమాలో చేస్తుండే కుర్రోడు అబ్బాయి ఏదైతే ఉన్నాడో, చాలా చిన్న ఏజ్లో తన టాలెంట్ ఏంటో అని చూపించేదానికి ఒక వర్క్ చేస్తున్నాడు. అంటే దీంట్లో నేర్చుకుంటాను అనే దానికంటే తన నాలో టాలెంట్ ఉంది, టాలెంట్ని చూపిస్తాను, నిరూపిస్తాను అనేసి చేస్తున్నాడు. చాలా చక్కగా ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు, క్యూట్గా ఉన్నారు, బేబీ డాల్ లాగా వాళ్ళిద్దరూ కోఆపరేట్ చేస్తున్నారు. ఈ సినిమా తీసి బయటకు వచ్చాక అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది మీరు రిసీవ్ చేసుకుంటారని చాలా హ్యాపీగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. హాయ్ అండి, నేను మీ మిర్చి మాధవి. శ్రీ శంకర ఆర్ట్స్ పరారి మూవీ చేస్తున్నాను. ఇందులో డివోపి వచ్చేసి అంజి గారు, గిరి గారు ప్రొడ్యూసరు, తర్వాత సాయి శివాజీ గారు డైరెక్టరు. కొత్త వాళ్ళతో తీస్తున్న మూవీ అయినా చాలా బాగుందండి. నా క్యారెక్టర్ వచ్చేసి ప్రొడ్యూసర్ గారే స్వయంగా చేస్తున్నారు, ఆయన వైఫ్గా చేస్తున్నాను. చాలా మంచి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. అన్ని విలువలు, అన్ని యాంగిల్స్లో ఇది కథ నడుస్తుంది. అందరూ ప్యాడింగ్ ఆర్టిస్టులు అండి. సుమన్ గారు చేస్తున్నారు, శివాజీ షిండే గారు ఉన్నారు, రఘు గారు ఉన్నారు, ఇంకా అలీ గారు ఉన్నారు, మకరంద్ దేశపాండే గారు ఉన్నారు, శ్రవణ్ ఉన్నారు, అందరూ. ఇంకా దివ్య గౌడ అని కన్నడ ఆర్టిస్ట్, ఆవిడ చాలా బాగున్నారు, ఫ్రెండ్లీగా. అసలు ఇక్కడికి వస్తే నాకు షూటింగ్ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడొస్తానా సెట్కి అని చెప్పి నేను వచ్చాను. బికాజ్ ఇట్స్ సచ్ అ నైస్ పీపుల్, ఎంతమంది అంటే సచ్ అ నైస్ ఎన్వైర్న్మెంట్ అండ్ సచ్ నైస్ పీపుల్ టు వర్క్ విత్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు మహిత్ నారాయణ్ గారు చాలా మంచి మ్యూజిక్ అందించారు. చక్రి గారి తమ్ముడు అండి ఆయన, అసలు అద్భుతమైన మెలడీస్ ఇచ్చారు. సో ఒక మామూలు సినిమాలాగా ఉండదు ఇది. సో డెఫినెట్లీ దీన్ని అందరూ పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. హీరోగా యోగేశ్వర్ గిరి గారి, ఒక నిమిషం మళ్ళీ చెప్తాను. హీరోగా యోగేశ్వర్ గిరి గారి అబ్బాయి నటిస్తున్నాడు, చాలా క్యూట్గా ఉన్నాడండి.
మీరందరూ చాలా మంచిగా ఎంకరేజ్ చేయాలి అబ్బాయిని. ఇంకా గెటప్ సీన్ గురించి అయితే చెప్పక్కర్లే, ఆయన డైలాగులు ఉంటేనే చించేస్తాడు, ఆయన సైలెన్స్తో కూడా చించేస్తాడు ఇందులో, అది ఒక స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నాడు అతను. సో మీరందరూ తప్పకుండా దీన్ని ఆశీర్వదించి ఈ శ్రీ శంకర ఆర్ట్స్ బ్యానర్ని తప్పకుండా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. హలో అండి, అందరికీ నమస్కారం, నేను మీ గెటప్ శ్రీను. ఈరోజు శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న పరారి సినిమా లొకేషన్లో మనం ఉన్నాం. ప్రొడ్యూసర్ గారు గిరి గారు ఉన్నారు, అండ్ మా కోఆర్టిస్ట్ గారు ఉన్నారు. ఈ సినిమాలో అలీ గారి దగ్గర నుంచి, సుమన్ గారి దగ్గర నుంచి అంత పెద్ద కాస్టింగ్, చాలా గొప్ప గొప్ప నటులు అంతా చేస్తున్నారు ఈ సినిమాలో. భారీ కాస్టింగ్ పెట్టి మంచి చిత్రాన్ని మన ముందు తీసుకురాబోతున్నారు గిరి గారు. అండ్ ఈ చిత్రం ద్వారా ప్రొడ్యూసర్ గారి కుమారుడు యోగేశ్వర్ తొలి పరిచయం కాబోతున్నారు. అండ్ స్టోరీ కూడా చాలా చాలా బాగుంది, అన్ని సన్నివేశాలు చాలా రక్తి కట్టించే విధంగా తెరకెక్కిస్తున్నారు మన డిఓపి గారు, అంజీ గారు, అలాగే ఆనంద్ గారు, ఇద్దరు కలిసి చాలా బాగా చేస్తున్నారు. అండ్ డైరెక్టర్ గారు శంకర్ గారు, సారీ డైరెక్టర్ గారు శివాజీ గారు చాలా బాగా చేస్తున్నారు. అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ విజయకాంత్ గారు, మహిత్ నారాయణ చక్రిగల్, ఎస్ మహిత్ నారాయణ గారు, చక్రి గారు బ్రదర్ తెలుసు నాకు, చాలా చక్కటి బాణీలు అందించారు సినిమాకి, చాలా చక్కటి సంగీతాన్ని అందించారు. అండ్ అలాగే సినిమాలో కాస్టింగ్ పరంగా చూసుకుంటే కానీ సుమన్ గారు, అలీ గారు చెప్పాను ముందు, అలాగే మన భోపాలన్న, రోలర్ రఘన్న, శ్రవణన్న, చాలా జీవ గారు, ఇంకా చెప్పుకుంటూ పోతే ఇంక అందరూ పెద్ద కాస్టింగ్, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు సినిమాలో. శివాజీ షెట్టి గారు ఉన్నారు, విక్రమ్ దేశపాండే గారు, చాలామంది చాలా చాలా గొప్ప గొప్ప కాస్టింగ్ పెట్టారు గిరి గారు. ఈ సినిమా ఆయనకి ఒక మంచి విజయాన్ని అందించి వాళ్ళ కుమారుడికి మరింత ముందుబాట వేయాలని సినిమా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమాలో నటించిన వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ, అలాగే ప్రొడ్యూసర్ గారికి విజయాన్ని అందించే సినిమా ఇండస్ట్రీలో ఒక గొప్ప నిర్మాతగా ఆయన ఉండాలని, మాలాంటి వాళ్ళందరికీ సినిమాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ లాట్.